ఓకే, అయితే ఇప్పుడు ఈ బోధ చేస్తున్నటువంటి వారందరిని క్రైస్తవులను మనం ఎందుకు గుర్తించాలి? నాకు గుర్తించొద్దు, దే ఆర్ నాట్ క్రిస్టియన్ చెప్తున్నారు కదా. వాళ్ళు క్రీస్తుని ఎరగని వారు, రక్షణ పొందని వారు. వాడు సిద్ధాంతం మాట్లాడడం ఏంటి? వాడు శ్రాద్ధం కాకపోతే వాడి సిద్ధాంతం ఏంటండి? ముందు రక్షణ పొందామని చెప్తున్నాను నేను. ఓకే, మరి ఎందుకు సార్ వీళ్ళు బైబిల్ పట్టుకొని అందులో నుంచి ఏదో బోధకులుగా క్రైస్తవులాగా ఎందుకు చలామణి అవుతున్నారు? ఎందుకు చలామణి అంటే సైతాన్ యొక్క మూక ఇది. ఓకే, ఇప్పుడు నకిలీ క్రైస్తవులను ప్రవేశపెట్టి యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకున్న వారు, అపోస్తలుడు కాకయే అపోస్తలమని చెప్పుకున్న వారు, ఆదిమ సంఘంలో కూడా ఉన్నారుగా. అవును, ఇస్రాయిలులందరూ హృదయ సున్నతి పొందిన వాళ్ళు కాదు కనుక ఇలాగా బాహ్యమునకు మాత్రమే యూదులై హృదయ సున్నతి లేనటువంటి నకిలీ యూదులు అప్పుడు యిర్మీయా కాలంలో ఉన్నారు, పౌలు కాలంలో ఉన్నారు, కొత్త నిబంధన ప్రకటన గ్రంథ రచన కాలంలో ఉన్నారు. కనుక అన్ని తరాల్లో కూడా నకిలీ క్రైస్తవులు ఉండి వీళ్ళుండి ప్రజలను సత్యానికి దూరంగా తీసుకెళ్ళడానికి సైతాను నిలబెట్టినటువంటి బోధక గణం ఇది. ఓకే, ఖచ్చితంగా వీరు సైతాను పక్ష వారే తప్ప క్రీస్తు కాదు. 1000%. ఓకే, పరిశుద్ధాత్మ వద్దన్నంగా వాడు పెద్ద దెయ్యం. ఓకే, వాడేం క్రైస్తవుడు అంటే? ఇప్పుడు యేసు దేవుడు అని అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసు దేవుడు దయ్యాలు కూడా చెప్తున్నాయి బాబు, దయ్యాలు కూడా చెప్తున్నాయి, దయ్యాలు చెప్తాయి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నమ్ముతాం. మరి దయ్యాలు మనం చర్చ్ మెంబర్షిప్ ఇస్తామేంటి? అయితే ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మను నమ్మని కారణాన్ని చేత వారు ప్రార్థన చేసినా సరే ఇప్పుడు ఆ ప్రార్థన చెల్లదంటారా? చెల్లదు. వాడు నిత్య పాపము చేసిన వాడై ఈ యుగమందును రాబో యుగమందును క్షమాపణ లేకుండా ఉంటాడు వాడు. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి బోధను ఖండించి వారు అసలు ఏమి సాధించాలనుకుంటున్నారు? వాళ్ళని అడగాల, ఏమి సాధించేవారు? ఒక ఆత్మ వచ్చిందా? మొదటి నుంచి ఇది అడుగుతున్నా కదా. అవును, ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళందరూ ఈ విమర్శించి ఎన్ని ఆత్మలు సంపాదించారని మొదటి నుంచి నేను అడుగుతున్న ఘోష అదే కదా. ఇప్పుడు ఇవాళ నేను మణుగూరులో ఉన్నాను, ఇవాళ సాయంత్రం కొంతమంది కొత్త సేవకులు అభిషేకం పొందబోతున్నారు. పోయిన వారం నేను మంచిర్యాలలో ఉన్నాను, అక్కడ 20 మందికి బాప్తిస్మాలు ఇచ్చాము. ప్రతి నెల ప్రతి వారము కొన్ని బాప్తిస్మాలు, కొత్త సేవకులు అభిషేకం పొందిన వాళ్ళు బయలుదేరి కొత్త సంఘాలు కట్టడం, ఈ అపోస్తలిక గురు శిష్య పరంపర ఉధృతంగా కొనసాగుతుంది ఓఫిర్ మినిస్ట్రీస్లో. నీవు నన్ను విమర్శించడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చావు, ఎంతమంది సేవకులు అయ్యారు? ఓఫిరిస్టులలో నుంచి ఎంతమంది ఆరే ఇది తప్పు అది రైట్ అని చెప్పి ఎవడు పోయినాడు? ఒక్కడు చూపెట్టానండి, ఎవరు లేరు. మరి కాదు కదా, అంత పనికి మానులండి. వాళ్ళని కూర్చి మాట్లాడుకున్న దానికంటే పందులు కూర్చి మాట్లాడుకుంటే నయ్యం. ఓకే ఓకే సార్, ఓకే. అందరు కూడా గమనించండి, ఈ మధ్య రంజిత్ ఓఫిర్ గారి పైన నెగిటివ్గా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ముందు వారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథాలు చదివి వాటిలో ఏవైనా మీకు సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. వాటికి సమంజసమైనటువంటి లేఖన ఆధారాలతో కూడినటువంటి జవాబులను మీకు మేము పంపిస్తాము. అప్పుడు కూడా మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు కూడా మీరు తిరిగి అడగవచ్చు మీకు అర్థం కాని విషయాలను. అంతే తప్ప ఎవరో అసలు రక్షణే లేనటువంటి వారు బైబిల్ని ముందు పెట్టుకొని మేము చెబుతున్నదే యేసు బోధ అని మాట్లాడేదంతా కూడా అది క్రీస్తు విరోధమైనటువంటి బోధ అని రంజిత్ ఓఫిర్ గారు చెప్తున్నారు. ఇది అందరూ కూడా స్పష్టంగా వినండి, అర్థం చేసుకోండి, సత్యమందు ప్రతిష్ఠింపబడాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓకే సార్.